करोना प्रत्यक्ष परोक्ष दादापु अंदर जीवित एफेक्ट चूपी मरी करोना कल में अंदर जीवता दुर्भर उलसा कंटी की कनिपिंचनी करोना कल्लुना वारिके कत्ति मीद सामला मारिते मरी विजुअल्ली चालेंज्ड कु मरिंत प्रमादकरंगा तयारैंदी अवुनु करोना कल्लोलंलो अंधुल जीवितालपै टीवी नेनु अंदिस्तुन्न एक्स्क्लूसिव रिपोर्ट इदि పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తిను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు దబ్బిప్పుల ఏవళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో మా రెప్పల వైపు కాదు ఎగిరే రెక్కల వైపు చూడండి అంటున్నారు ఈ అందులు ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో కళ్ళు కలలు కంటాయి అనేది అవాస్తవమేమో కళ్ళ వెనక చీకటి కనే కళ ఇంకా విలువైనది వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నిలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మ కళ్ళతో చూడలేని ప్రపంచాన్ని మునివేళ్లతో చూస్తారు కంటి చూపు లేనిది కళ్ళకు గాని గురిపెట్టి చూసే వాళ్ళ లక్ష్యానికి కాదు కరోనా కాలంలో జీవితం అంటే ఆశామాషి కాదు ఆచి తూచి అడుగులు వేయాలి ప్రతిదాన్ని క్షుణ్ణంగా చూడగలగాలి శానిటైజర్లు మాస్కులు ఇలా ప్రతిదాన్ని చేస్తూ పోతేనే కరోనా నుంచి రక్షించబడతాం అలాంటిది చూపు లేని వారి జీవితం ఎలా ఉంటుంది అంధత్వంతో వెంటాడుతున్న వారి అడుగులు ఎలా వేయగలుగుతారు విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ నిజంగానే ఒక ఛాలెంజ్ గా జీవితాన్ని గడుపుతున్నారు ఈ మాటలు వర్ణించడానికి వీల్లేదు ఖచ్చితంగా చూడాల్సిందే ఇంద్రియాలను వశపరుచుకున్న వీరు ప్రపంచం ముందు ఓడిపోలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా అంధులను కరోనా కలవరపెడుతోంది ఎదురుగా ఉన్నది చూసి అది కావాలి అనలేరు ఎదుటి వారికి మాస్క్ ఉందో లేదో తెలియదు మరి కరోనా దగ్గరికి రాకుండా ఎలా తప్పించుకోవాలి మరొకరి సాయం లేనిదే రోజు సవ్యంగా గడవదు మరి ఎవరు ఆదుకోకుంటే గడవడం ఎలా వెలుగులేని కంటి వెనక ఒక మౌన రాగం వినపడుతుంది సరసస్వర జురజరి గమనమౌసామవేద సారమిది సరసస్వర జురజరి గమనమౌసామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం ఒక పెళ్లి జరగాలి ఒక ఫంక్షన్ జరగాలి ఎవరైనా వీళ్ళని పిలవాలి అప్పుడు కదా కడుపు నిండేది మరి కరోనా కాలంలో వీళ్ళకి అండ ఎవరు రోడ్డు మీద ఆర్కెస్ట్రా పెట్టిపాడినా కొన్ని డబ్బులు వస్తాయి కానీ ఈ కాలంలో అవి కలిసి రావడం లేదు సామాను మోసిన రవాణా ఖర్చు కూడా రాని పరిస్థితి ఈ లాక్డౌన్ టైంలో మేము తిన్నాను కూడా ఆర్థికమైనటువంటి పరిస్థితి ఎదురైనటువంటి సందర్భాలు మాకు లాస్ట్ ఇయర్ కూడా జరిగాయి ఆ తరుణంలో మాకు ప్రోగ్రామ్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం సార్ మేము ఆ టైం ఎందుకు ఉండట్లేదు అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఇప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ లేదు ఫంక్షన్స్ లేవు తర్వాత వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్కి సౌండ్ అలౌ లేదు కదా సార్ ప్రభుత్వం కూడా దేనికి అలౌ చేయలేదు ఫంక్షన్స్ కూడా ఏవి లేవు కాబట్టి ఇప్పుడు మాకు పబ్లిక్ గ్యాదరింగ్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాం సార్ ప్రజెంట్ ఆ టచ్ స్క్రీన్ వాడే మునివేళ్ళు ఎంతమంది హృదయాలను తాకుతాయో కదా ఏ ట్యూన్ కావాలన్నా ఇలానే వేళ్ల మీద పలుకుతుంది ఆ పాట చీకటి మధ్యలో వెలుతురు బాట ఎంత కష్టమైనా పడగలరు ఎన్ని పాటలన్నా పాడగలరు కానీ వింటున్నామనే ప్రోత్సాహమేది మేమున్నామనే మనిషి ఎక్కడా గుప్పెడు గుండె చేసే చీకటి చప్పుడు ఇప్పుడు ఎవరి కంట్లో పడడం లేదు దృష్టి పోరాటం చేస్తున్న వీళ్ళు ఎదురు చూసేది అవకాశం కోసమే కరోనా ధాటికి పాట ఆగిపోయింది పూట గడవడానికి ఇప్పుడు సాయం కావాలి ఈ మధ్యకాలంలో సిటీలో చేస్తున్నాం కానీ ఇంతకుముందు వేరే ఊర్లో కూడా వెళ్ళి చేసి వచ్చేవాళ్ళము డబ్బులు ఖర్చు అంటే డైలీ ఎంతకన్నా 3000 ఖర్చు అవుతుంది 3-4000 ఖర్చు అవుతుందండి మరి అది అమౌంట్ అనేది రావడం అనేది కాదు ఇది దైవ నిర్ణయం అనేది అంతే అంతే సార్ అది ఇంత వెళ్ళిన తర్వాత అక్కడ అరేంజ్ చేసుకుని అంటే పబ్లిక్ ఇచ్చే డబ్బులే అంతే సార్
కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్ళి వర్షం పడి మళ్ళీ రిటర్న్ రావడము లేక అక్కడ పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం అలాంటివి అలాంటివి కూడా వస్తుంటాయి సార్ మధ్యలో అలా విధంగా చాలా తిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి సార్ అప్పుడు ఈ ఛార్జీలు పెట్టుకోవాల్సింది ఎలా వెళ్తారు సాధారణంగా అంటే బుక్ చేసుకుంటారా వెహికల్స్ లేదు మాకు వెహికల్ అంటే ఒక రెంట్ మాట్లాడుకుంటాం సార్ రెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సౌండ్ సిస్టమ్ ఎక్విప్మెంట్స్ అంతా రెంట్కే సార్ మాకు ఓన్ గంట ఏముండవు రెంట్కి తెచ్చుకొని చేస్తూ ఉంటాం అంటే మరోవైపు ఆంధ్రుల పాఠశాలలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చదువుకునే విద్యార్థుల పరిస్థితి కూడా దిక్కుతోచని విధంగా ఉంది. బ్లైండ్ స్కూల్స్ నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఉన్నవాళ్లకు క్లాసులు లేవు, ఆన్లైన్ క్లాసులు కూడా లేవు. ఎప్పుడెప్పుడు మళ్లీ చదువుకోవాలా అని ఎదురు చూస్తున్నారు అంధ విద్యార్థులు. అంధుల కొరకు పాఠశాల నడిపిస్తున్నామండి. ఇందులో చాలా మటుకు ఏంటంటే అంధ విద్యార్థులు చాలా చిన్న వయసు వాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళకి మనము కరోనా జబ్బు గురించి ముందు అంటే ఈ జబ్బు రాగానే వాళ్ళకి జబ్బు యొక్క డేంజరస్ సిమ్టమ్స్ ఏంటి, కరోనాను ఎలా గుర్తించాలి, కరోనా వచ్చినట్టు మనం ఎట్లా అనుమానపడాలి, ఏం టెస్టులు చేయించుకోవాలన్నది చెప్పడం జరిగింది. ఇదే విషయము అంధ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కాకపోతే వీళ్ళు అంధ విద్యార్థులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము పదే పదే లెక్చర్స్ ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయ్యింది. ఇది కరోనా కాలంలో అంధుల బతుకు పోరాటం, వారిని ఆదుకోవడం మానవ ధర్మం. కంటికి కనిపించని కరోనా శత్రువుతో పోరాటం చేయటం కళ్ళున్న వాళ్ళకే సాధ్యం కావటం లేదు. అలాంటిది ఈ లోకాన్ని చూడలేని వారు చేస్తున్న పోరాటం అత్యంత బాధాకరంగానూ మరోవైపు ఛాలెంజింగ్గాను కనిపిస్తుంది. అయినా సరే ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. పొట్టకూటి కోసం అనేక కష్టాలు పడుతూనే ఉన్నారు. తమను ఆదుకోవాలని పేరు పేరున విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో గణేష్, టీవీ 9, హైదరాబాద్.